రాష్ట్ర గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి వెళ్ళు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి గౌరవ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం సార్. సార్, సవినయంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ యొక్క పండుగ వాతావరణంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ పరిపాటి విజయారెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన అడ్వైజర్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ శ్రీ ఆదిత్యనాథ్ దాస్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్ గారికి, అదేవిధంగా మన సెక్రటరీ టు సీఎం శ్రీ మాణికరాజ్ ఐఏఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం డయాస్ మీదకి తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా మన సెక్రటరీ టు గవర్నమెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాహుల్ బుజ్జ సార్ గారికి చేసిన గౌరవ శ్రీ షబ్బీర్ అలీ సార్ గారికి కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. స్వాగతం సార్, స్వాగతం సార్. మా న్యూలీ అపాయింటెడ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అపాయింట్మెంట్ ప్రోగ్రామ్ విచ్చేసిన అతిరథ మహారథులకు సవినయంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతా ఉన్నాం సార్. అదేవిధంగా మన ఇంజనీరింగ్ చీఫ్ అడ్మిన్ గారికి, అనిల్ కుమార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ ఓఎండ్ఎం క్యూసీ నాగేందర్రావు గారికి స్వాగతం, సుస్వాగతం సార్ డయాస్ మీదికి. అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ గజ్వేల్ హరిరామ్ సార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ కరీంనగర్ శంకర్ సార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం సార్. గౌరవ విశిష్ట ముఖ్య అతిథులందరూ జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఎంతో వైభవంగా ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కి వారి యొక్క బాబు వాయిద్యం వేయాలి. వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది ఇక్కడ పండుగ వాతావరణంలో. ఈ యొక్క పండుగ వాతావరణం లాంటి ప్రోగ్రాంలో అక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు మనకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, దీపోహరతు మమ పాపం, దీపరాజా నమోస్తుతే. ఇప్పుడు మన కార్యక్రమానికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులకి మనము చిన్న ప్లాన్స్ ఇచ్చే కార్యక్రమం ఉంటుందండి. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి మన సెక్రటరీ గారు రాహుల్ బుజ్జ సార్ గారిని ప్లాంట్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. సీఎం సార్ గారికి పూల చెట్టు ఇచ్చి సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నారు. గట్టిగా చప్పట్లు.
వెరీ గుడ్. న్యూలీ రిక్రూటెడ్ ఏడబ్ల్యూఎస్ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు. ఆద్యంతం గౌరవ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ, సివిల్ సప్లైస్, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారిని, శ్రీ ప్రశాంత్ పాటిల్ ఐఏఎస్ సార్ స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ పూల మొక్కతో ఆహ్వానం పలకవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తర్వాత మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ శ్రీ పొన్నం ప్రభాకర్ సార్ గారికి మన అనిల్ కుమార్ సార్, ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ కుమార్ సార్ ఇవ్వవలసిందే కోరుతా ఉన్నాం. సాదరంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారిని, శ్రీ రాహుల్ బొజ్జా సార్ గారు పూల మొక్కతో మరొకసారి ఆహ్వానం పలకవలసిందిగా కోరుచున్నాం. గౌరవనీయులు సార్, సబ్బీర్ అలీ సార్ గారికి, నాగేందర్ సార్ గారు, ఈఎన్సీ సార్ గారు ఇవ్వవలసి, ఓఎన్ఎం సార్, ఈఎన్సీ సార్ ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. స్థానిక కార్పొరేటర్ ఖైరతాబాద్ శ్రీ పరిపాటి విజయారెడ్డి గారికి, ఈఎన్సీ అడ్మిన్ మేడం శ్రీ ఎం అనిత మేడం గారిని పూల మొక్కతో స్వాగతం పలుస్తుందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇట్లాంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు తర్వాత మన గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి, మన ఈఎన్సీ సార్ తర్వాత మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రామకృష్ణారావు సార్ గారు సార్ గారికి శంకర్ సార్ గారు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు గౌరవనీయులు రాహుల్ బొజ్జా సార్ గారికి, దేవేందర్ రెడ్డి గారు చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ నల్గొండ, గౌరవనీయులు పెద్దలు జగ్గారెడ్డి సార్ గారికి, మన ఈఎన్సీ గారు అనిల్ కుమార్ సార్ గారు ప్లాంట్ ఇచ్చి సాదరంగా స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. ఇప్పుడు మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైతే మనము 10 మందిని ఎంపిక చేసుకున్నామో వారిని ఇచ్చే ముందు మన ఈఎన్సీ గారు ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ చేస్తారు. మన గౌరవ పెద్దలు అనిల్ కుమార్ సార్ గారు, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఐ వెల్కమ్ ద డిగ్నిటరీస్ ఆన్ డయాస్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ ఫర్ ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ ఆనరబుల్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారు,
ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ తుమ్మన నాగేశ్వరరావు గారు అండ్ ఆల్ అదర్ డిగ్నీస్ ఆన్ ద డయాస్ అండ్ ఆల్సో అవర్ కొలీగ్ ఇంజనీర్స్ అండ్ న్యూ రిక్రూటీస్ ఐ వెల్కమ్ ఆల్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ఆల్ ఇంజనీర్స్ ఆర్ ఎంతజాయిస్టిక్ యాజ్ ఫర్ ద ఫస్ట్ టైం సార్ ఆనరబుల్ మినిస్టర్ గారు హ్యాస్ విజిటెడ్ అవర్ డిపార్ట్మెంట్ అండ్ దిస్ జయసోద బిల్డింగ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ సార్. వి ఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యాక్స్ యాజ్ ఎ నోడల్ డిపార్ట్మెంట్ అండ్ ఇట్ ఈస్ ఎ వైబ్రెంట్ ఎంట్రీ ఎమంగ్ ఆల్ పబ్లిక్ డిపార్ట్మెంట్స్. ఈజ్ లీడింగ్ విత్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ సార్. సో ఐ బ్రీఫ్లీ డిస్క్రైబ్ అవర్ అచీవ్మెంట్స్. వీ హ్యావ్ క్రియేటెడ్ 73 lakhs ayakat out of 127 lakh ayakat till date and balance 57 lakh ayakat is to be done. Total 94 projects major and medium are ongoing and completed projects. Minor and IDC schemes, minor tanks water bodies are 44,016 sir. Small IDC schemes are 643. So target for the this year is about 6.3 lakhs. The budget provided is 10,687 crores sir. So we are focusing on the project, especially technically feasible, financially viable, supported by the adequate water availability. This is the strict adherence to the directions given by the our honorable minister sir. So whatever projects we are taking, we are all checking the technical feasibility, financial feasibility, and it should be supported by the water availability. Those projects only we are taking up at present, sir. Another key initiative, sir, backwater studies. Recently, in the year 22 also, a lot of areas inundated in the Godavari basin especially. So backwater studies is being taken up with the help of CWPRS on the Godavari. And Kadam like dams, several times it crossed FRL level and it was become a threat to the dam. So we have now monitoring rainfall and hydrology, and this time we successfully lifted all the gates and we disposed about more than 3 lakhs flood this time sir, because of our efforts. And one more thing is we are also focusing on the flood routing of reservoirs operations with the help of IIT Hyderabad, so that we can avoid inundations. By proper operation of the reservoir gates, we can avoid the floods, sir. So these are the basic initiatives from irrigation side, sir. And departmental statistics about total workforce is 7,581, sir. Now working is 12,550. Out of engineers, sir, 67% sir, 4,019 engineers, and working engineers are 2,700 sir. So now these 687 AEs are being inducted in the department. In 687, 351 are civil, 93 are mechanical, electrical 149, agriculture 94 sir. In 687 there are 31 are from IITN sir, and 83 are from NITN sir. So we have introduced online platform for posting requisites for these new AEs excluding Hyderabad sir. Other than Hyderabad, we have given all the new AEs postings. All 370 will be posted other than Hyderabad sir. And we channelized for clear definition of duties. Civil, mechanical, electrical and agriculture sectors is also undertaken for ensure clarity and improve the efficiency sir. So electrical engineers will do electrical duties only. Civil will do civil and mechanical will do civil and mechanical duties, and agriculture will do agriculture duties only. These duties were not defined previously. Now we define duties sir. And we are also working on the comprehensive departmental reorganization sir. A lot of complaints are coming with the present setup, so that is also we are working out sir. And promotions also we are taking up about 200 positions from ENC to AE will be given shortly sir. And Luskars also we are about 1876 Luskars also we are taking up, and we will give the training to the Luskars
ఫర్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ సర్వీసెస్ సార్. అండ్ ఆల్సో వీ వాంట్ టు టేక్ అప్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ విత్ ద డిపార్ట్మెంటల్ ఇంజనీర్స్ ఓన్లీ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ సార్. నా ఆల్సో వీఆర్ ప్రపోజింగ్ టు అప్గ్రేడ్ ద సిఈసిడిఓ క్యాడర్ టు ఈఎన్సీ క్యాడర్ బై బ్రింగింగ్ ద హైడ్రాలజీ ఇన్వెస్టిగేషన్ బికాస్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఆర్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఫర్ ద సెవరల్ ఇయర్స్. సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ టేకింగ్ అప్. అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ వీ హ్యావ్ డన్ డిజిటలైజేషన్ ఆఫ్ సర్వీస్ బుక్స్ సార్. అబౌట్ 10,000 సర్వీస్ బుక్స్ వీ ఆర్ అప్లోడెడ్ అండ్ దట్ ఈస్ బీయింగ్ ఫర్ ఎఫెక్టివ్ వాట్ ఈస్ ఎఫెక్ట్ ఫర్ మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ సార్. వన్ మోర్ థింగ్ ఈస్ వీ ఆర్ మెయింటైనింగ్ లీగల్ సెల్ ఆల్సో సార్. వీ హ్యావ్ అ స్ట్రాంగ్ లీగల్ సెల్ లైజనింగ్ విత్ బిట్వీన్ ఇంజనీర్స్ అండ్ జీపీస్ కోర్ట్స్. వీ హ్యావ్ అప్లోడెడ్ అబౌట్ 2 lakh డాక్యుమెంట్స్ సార్. వీ ఆర్ ఆల్సో ప్రాసెసింగ్ ఫిక్స్ పెన్షన్స్ ఫర్ ద రిటైర్డ్ ఎంప్లాయీస్ బై ఆన్లైన్ మానిటరింగ్. అండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఇంజనీర్స్ వీ హ్యావ్ టేకన్ అప్ ఇంజనీర్ సెక్యూరిటీ స్కీమ్ సార్. వెన్ ఎవర్ ఎనీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ వీ విల్ గివింగ్ అబౌట్ 5 lakh రూపీస్ ఇమీడియట్లీ సార్ ఆన్ ద స్పాట్. అండ్ వీ ఆల్సో ప్లానింగ్ టు స్ట్రెంథనింగ్ అవర్ ఈ గవర్నెన్స్ సార్. సో విత్ ద ఇండక్షన్ ఆఫ్ 687 AEs అండ్ రిక్రూట్మెంట్ ఆఫ్ లస్కర్స్ ద డిపార్ట్మెంట్ ఈస్ బెటర్ ఎక్విప్డ్ విత్ టు మీట్ ద గ్రోయింగ్ డిమాండ్స్ ఆఫ్ ద ఇరిగేషన్ సెక్టర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ఆనరబుల్ మినిస్టర్ గారు విల్ అడ్రస్ ద న్యూ రిక్రూటెడ్ AEs సార్. థ్యాంక్ యూ సార్. హలో, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ రాష్ట్ర సలహాదారులు పెద్దలు షబీర్ అలీ గారు, అధికారులు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన నూతనంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమింపబడ్డ 673 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తమ్ముళ్ళు చెల్లెలు అందరికీ నమస్కారం. అట్ ద వెరీ అవుట్సెట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పెండ్ టైమ్ విత్ యూ. బ్రైట్ యంగ్ న్యూ మైండ్స్, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్ లైక్ యూ ఆర్ ఎంటరింగ్ ద తెలంగాణ గవర్నమెంట్. I wish you good luck and I wish you a bright career in Telangana government. Meeru Telangana engineer luga oka chala goppa goppa engineer laki varasuluga meeru vastunnaru. Telangana lo Bharat Ratna Mokshagundam Vishweshwaraya garu, he did remarkable engineering works. Ade vidhanga Nawab Ali Nawaz Jung ani chala goppa engineer Nizam Sagar, Hussein Sagar lanti aneka goppa irrigation works chesina engineers kuda, you are all coming as a legacy to those kind of great engineers. Mukhyamantri garu, you will be happy to know among these 673 engineers, 31 are from IITs, 83 are from NITs, and rest are also very meritorious engineers, and I'm very happy to welcome them all to the Telangana Irrigation Department today. It is also a great privilege and honor to each one of you that the Honorable Chief Minister of Telangana, Revanth Reddy Garu, has paid his valuable time to give your appointment letters and to give you directly his valuable message.
టుడే 687 ఇంజనీర్స్ ఆఫ్టర్ రిక్రూట్మెంట్ బై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ జాయినింగ్ ద తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఆఫ్ దీస్ 480 ఆర్ మెన్ అండ్ 207 ఆర్ ఉమెన్ ఇంజనీర్స్. ది బ్రాంచ్ వైజ్ బ్రేకప్ సివిల్ ఇంజనీర్స్ 351, మెకానికల్ ఇంజనీర్స్ 93, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ 149 అండ్ అగ్రికల్చర్ ఇంజనీర్స్ 94. అలాంగ్ విత్ దాట్ ఐ విష్ టు ఆల్సో అనౌన్స్ దట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ టుడే యాక్సెప్టెడ్ టు ఎంగేజ్ for the irrigation department 281 helpers and 1597 lashkars for the irrigation department. Gaurav mukhyamantri gariki irrigation shaka nunchi manaspurthiga dhanyavaadalu telichestunnanu. Pradhananga ee roju chertunna brothers and sisters, you are joining a great service, you have a great future. Telangana is the youngest and fastest growing state of India. Among that, you are joining probably with the most prestigious department of the Telangana government. I am sure you'll have a very bright future. Please remember, Telangana engineers have built great structures from Nizam Sagar, which is more than 100 years old, Nagarjun Sagar, Sri Salem, SRSP. They have built great structures and shown talent and engineering skill comparable to the best internationally and globally. Meeru kuda, please focus on your work, be honest in your work, be diligent in your work. Chala clarity tho memu mundugane ee 687 mandini andarni field lo estunamu. మీరు హైదరాబాద్లో కానీ జిల్లా కేంద్రాల్లో పోస్టింగ్ కోసం పైరవీలు చేయొద్దు. వీ వాంట్ యూ టు లెర్న్ ఇన్ ద ఫీల్డ్ అట్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆన్ ద సైట్. అందుకోసమే ఈఎన్సి గారు చెప్పినాము, ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ న్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీయర్స్ విల్ బీ పోస్టెడ్ డైరెక్ట్లీ ఇన్ ద ఫీల్డ్. మీరు ఫీల్డ్కి పోయే ముందు irrigation department is a very prestigious training institute. Valmatari ani mee profession lo irrigation project vision lo etla design cheyale, etla tender pilvale, etla daniki munduku povale vision lo Valmatari lo meeku training untundi. Daichesi please take your training very seriously. Aa training tarvata you will be put in your respective projects. For the women engineers, we are willing to give a little consideration the posting, but for not even a single men engineer there will be any other consideration. We want you to work hard, you have a bright future, and I said Telangana irrigation department is one of the most prestigious government departments in the country. There are departments within the irrigation department like the Central Design Organization, which is on par with the best irrigation design departments of the country. Your predecessors have built landmark irrigation projects in Telangana. Nobody will forget these projects. Now we want to give you the best training and the best service conditions, and I'm sure you will enjoy job satisfaction and every way have a bright career in Telangana Irrigation Department. I welcome you all to Telangana Irrigation Department. Thank you. Good luck. God bless. I now request the Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Garu, to give his valuable message.
యువమిత్రులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ సాగునీటి పరిదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ముహమ్మద్ అలీ షబీర్ గారు, మిత్రులు జగ్గారెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి విజయారెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రభుత్వ అధికారులు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇరిగేషన్ అడ్వైజర్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా ఇతర అధికారులు, ఈరోజు నూతనంగా నియామక పత్రాలు స్వీకరించబోతున్న యువమిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఉద్యోగాలను సాధించడంలోనే కాదు, దశాబ్దాలుగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మీ అందరి భాగస్వామ్యం ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలో ఈరోజు మనం కొనసాగుతున్నాం. ముఖ్యంగా మీకందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు, ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు, ఏ అంశాల విషయంలో తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి లోనైనరో ఆ అంశాల ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన అంశము నీళ్లు. ఆ నీళ్లకే ఈరోజు మీరు ప్రతినిధులు. రెండవది నియామకాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 11 సంవత్సరాల వరకు మీకు నియామక పత్రాలు అందలేదు, కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీ నియామకాలు వాయిదాలు పడుతుంటే ఆ నియామకాలు చేపట్టవలసిందే. ఈ నిరుద్యోగ యువకులు ఉద్యోగ అవకాశాలు తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని వారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తెలంగాణ నిర్మాణంలో మిమ్మల్ని ఇంజనీర్లుగా ముఖ్యంగా నీళ్లు మన సంస్కృతిలో మన జీవన విధానంలో ఒక భాగం అలాంటి శాఖలో ఈరోజు మీరు ఇంజనీర్లుగా నియామకాలు కావడానికి వారే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. మీరు పెద్ద ఎత్తున వారిని చప్పట్లతో అభినందించండి. ముఖ్యమంత్రిగా మా మంత్రులు తీసుకొచ్చిన ప్రతిపాదనలని ఆమోదించి వాటిని ముందుకు తీసుకెళ్లడమే నా బాధ్యత, కానీ ప్రక్రియ మొత్తము తీసుకోవాల్సిన నిర్ణయాలు శాఖల మంత్రుల దగ్గరనే జరుగుతాయి. ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణ ప్రజల భావోద్వేగం వ్యవసాయము నీళ్లు. ఈరోజు నేను మీ అందరితో ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇది మీకు ఉద్యోగం కాదు, ఇది మీకు భావోద్వేగం. ఈ ఉద్యోగం కావాలంటే మీకు ఎక్కడైనా దొరుకుతుంది, మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి, మీరు చేసిన ఇంజనీరింగ్ పట్టాతో ఇంకో శాఖలో కూడా మీకు ఉద్యోగం రావచ్చు. ఇది ఉద్యోగం కాదు, ఇది మీకు ఒక భావోద్వేగం. ఎందుకంటే తెలంగాణ ప్రజల 4 కోట్ల
ప్రజల యొక్క భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉన్నది. ఆ నీళ్లను ఒడిసి పట్టి తెలంగాణ ప్రజలకు అందించవలసిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే ఈ భావోద్వేగాన్ని మీరు మనసు పెట్టి నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్గా 687 మంది, అందులో సివిల్ 351, మెకానికల్ 93, ఎలక్ట్రికల్ 149 మంది, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లో 94, అదేవిధంగా లష్కర్లని ఇతర నియామక పత్రాలు కూడా ఈరోజు మీకు అందించడం జరిగింది. మిత్రులారా, మీతో నేను కొన్ని అంశాలను విస్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏ వృత్తిలో అయినా క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్నవాళ్ళే రాణిస్తారు. అప్పుడప్పుడు సినిమాలలో రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు, నేను పైనుంచి రాలేదు, కింది నుంచి చూస్తూ వచ్చిన. స్థానిక సంస్థలలో పనిచేసిన వాళ్ళు, సర్పంచ్ స్థాయిలో నుంచి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు, ఉదాహరణకు పివి నరసింహారావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో సర్పంచులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా రాణించిన వాళ్ళకి ఎవరైనా వచ్చి ఏదైనా విషయంలో ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అందులో వాస్తవాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. ఎందుకంటే సర్పంచుగా లేదా జిల్లా పరిషత్లో లేదా శాసనసభలో, శాసన మండలిలో, లేకపోతే పార్లమెంట్లో వివిధ అంశాలను ఏ విధంగా చర్చిస్తారో, ఆ అంశాలను, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిశీలిస్తారో ఒక అవగాహన ఉండడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా రాణించారు. ఈరోజు అధికారుల్లో కూడా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఏఈలుగా కావచ్చు, జైలుగా కావచ్చు, పనిచేసిన వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇచ్చే రిపోర్ట్ మీదనే డిఈలు పనిచేస్తారు. ఒక 10 అంశాలలో మీరు నివేదికిస్తే డిఈ గారు ఒక 4 ఎగ్జామిన్ చేసి అతని నిర్ణయం తీసుకుంటాడు. డిఈ గారు 4 అంశాలను ఈ గారికి ప్రతిపాదిస్తే 4 2-3 ఎగ్జామిన్ చేసి తను నిర్ణయం తీసుకుంటాడు. ఆ పైన సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆ పైన సిఈ, ఆ పైన ఈఎన్సీ, క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్ళేది మీరు పైకి వచ్చిన కొద్దిగా మీకు అవకాశాలు తక్కువ ఉంటాయి. కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ జూనియర్ ఇంజనీర్ ఎవరైతే ప్రతిపాదనలు పంపించిందో ఆ పేపర్ల మీద వచ్చిన ప్రతిపాదనలే ఎగ్జామిన్ చేస్తారు. అందులో ఏదో ఒక అంశం మీదనే ఫీల్డ్ విజిట్కి పోతారు. ఏఈలు, జైలు, తెలివి కళ్ళు అయితే క్వాలిటీ ఉన్న వర్క్ దగ్గరకు, ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అన్ని ఇట్లనే ఉన్నాయని చెప్తే నిజమే అనుకొని సంతకాలు పెడుతుంటారు. ఆ తర్వాత తప్పని తేలినప్పుడు తప్పించుకోవడానికి ఉండదు. అయితే గతంలో కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఉదయం 5 లేచి బూట్లు తొడుక్కొని ఫీల్డ్ మీద క్షేత్రస్థాయిలో పనుల పరిశీలనకు వెళ్ళేది. గ్రౌండ్ రిపోర్టును వాళ్ళు సొంతంగా చూసేటోళ్ళు, గ్రౌండ్ రిపోర్టును చూసి వాళ్ళు రిమార్క్స్ రాసేటోళ్ళు, ఆ రిమార్క్స్ మీద పైన అధికారులు నిర్ణయం తీసుకున్నా తిరిగి ఆ అధికారులు ఒకవేళ ఇన్స్పెక్షన్స్కి వచ్చినా పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు. కానీ ఈ మధ్య కొంతకాలం నుంచి నేను పర్సనల్గా, ఎందుకంటే నేను కూడా పాలిటిక్స్లో కొంచెం కింది నుంచే వచ్చిన, జిల్లా పరిషత్ మెంబర్గా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఎంపీగా పనిచేసిన, ఈరోజు ముఖ్యమంత్రిగా మీ అందరి మద్దతుని బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఏదైనా విషయం, అది అధికారి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, ఏదైనా అంశాలను ప్రస్తావించినప్పుడు నేను అంచనా వేయగలుగుతా వీళ్ళు గ్రౌండ్ రియాలిటీతో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు, లేకపోతే వీళ్ళు ఎవరో ఇచ్చిన సమాచారం మీద ఆధారపడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అసెస్ చేసుకోగలుగుతాను. అంటే క్షేత్రస్థాయిలో తిరగడం వల్ల, క్షేత్రస్థాయిలో మనకు అనుభవం ఉండడం వల్ల మనం తీసుకునే నిర్ణయాలలో తప్పిదాలకు తక్కువ అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఈ మధ్యకాలంలో ఇంజనీర్లు ఎవరు, నేను కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తున్నా లాస్ట్ 9 నుంచి, ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి పోయే వాళ్ళే తగ్గిపోయినరు.
అది మీరే కాదు, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు కూడా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళడం లేదు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు అండ్ ఎస్పీల చీఫ్ సెక్రటరీ గారితో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళతోనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీస్ బుక్లో ఎన్నిసార్లు నెలలో వీళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసిందో వాళ్ళ రికార్డులో రాయండి, రేపు వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఇదే కులబద్ధ అవుద్ది అని చెప్పి నేను ఐఏఎస్ ఐపీఎస్లకే ఆదేశాలు ఇచ్చిన. క్షేత్రస్థాయిలో పరిశీలన లేనప్పుడు, పర్యటనలు లేనప్పుడు మన నిర్ణయాలు తప్పిదాలకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఇనీషియల్గా మనం చేరిన హోదాతోని మనం క్షేత్రస్థాయిలో పని చెయ్యాలి. ఈరోజు హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా గోదావరి ఒకవైపు, కృష్ణా నది ఇంకొక వైపు, గోదావరి కృష్ణాల మీద నాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఈ ప్రధానమైన ప్రాజెక్టులు, ఈరోజు మనకు లైఫ్ లైన్గా మారిన ప్రాజెక్టులను పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిండు. ఆ ప్రాజెక్టులు ఈరోజు వరకు ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో వరదలను, ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈరోజు నిలబడి కృష్ణా బేసిన్ మీద వచ్చిన వరదలకు నాగార్జున సాగర్, శ్రీశైలం ఎప్పుడో కొట్టుకుపోయి ఉండాలి. నాణ్యతలో ఒకవేళ లోపం ఉంటే ఈరోజు అవన్నీ వచ్చిన ఒడిదుడుకులను అన్నిటినీ తట్టుకొని నిలబడి ఈ ప్రాజెక్టులు ఈరోజు ఈ దేశానికి, జాతికి అంకితమై పనిచేస్తున్నాయి. మరి నేను ఈ వేదిక మీద ఉన్న అధికారులు కొంతమందికి బాధ కలగవచ్చు, కానీ మీకు ఐ ఓపెనర్ కావాలి. మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరు చెప్పండి. పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట. ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్ మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ 1,00,000 crores కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది. ఇంకొక 47,000 కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు రాహుల్ బుజ్జ గారు చెప్పాలి, 1,47,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి. 1,47,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 100,000 ఎకరాలకు కూడా ఇవ్వలేదు, 52,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు. ఇది అఫీషియల్ రికార్డ్. నేను జలసౌదాలో అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా ఆన్ రికార్డ్ నేను మీకు చెప్తున్నా. ఈరోజు మీరు డిపార్ట్మెంట్లో చేరబోతున్న ఇంజనీర్లుగా ఎందుకు ఈ తప్పిదం జరిగింది? 100,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిన కాళేశ్వరం కట్టడం కూలడం పూర్తి కాకముందే జరిగితే ఈ లోపం ప్రజాప్రతినిధులలో ఉందా? పైన కూర్చొని తీసుకున్న ఈఎన్సీలు, సిఈలు, ఎస్సీలలో ఉందా? లేదా క్షేత్రస్థాయిలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు లేకపోతే జూనియర్ ఇంజనీర్లో ఉందా? ఇదొక మీకు మోడల్ స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మీరు కాళేశ్వరాన్ని తీసుకోండి. మ్యాన్ మేడ్ వండర్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ని చూడండి. 1908 హైదరాబాద్ మీద ఫ్లడ్స్ వచ్చి వేలాది మంది చనిపోయినప్పుడు నిజాం గ్లోబల్ టెండర్ పిలిచి ఇక్కడ ఉన్న ఈ వరదల్ని అరికట్టడానికి, హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి ఒక గ్రేట్ భారతరత్న ఇంజనీర్ని అపాయింట్ చేస్తే అతను నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మోర్ దాన్ 100 ఇయర్స్ ఈరోజు ఉండి ఈరోజు హైదరాబాద్ నగరానికి తాగడానికి నీళ్ళు అందిస్తుందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీకు ఆదర్శం కావాలనా? 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టడం కూలడం జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీకు ఆదర్శంగా ఉండాలనా? యాజ్ ఎ ఇంజనీర్స్గా ఈరోజు మొదటి రోజు ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న మీరు ఆలోచన చేయండి. ఇది నిజంగా అంటే ఎవరిని ఏమనాలో తెలియని పరిస్థితి. ఏమని అనాలన్నా మోర్ దాన్ 50% డిపార్ట్మెంట్ దే వర్క్ ఇన్ కాళేశ్వరం. వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే అసలు డిపార్ట్మెంటే ఉండదు, రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంది. చర్యలు తీసుకోకపోతే అందులో ఉన్న వాళ్ళనే మీరు కొనసాగిస్తున్నారని మేము ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా విశ్లేషించాలనో ఎవ్రీడే కమిషన్ ముందుకెళ్ళి, సేమ్ గతంలో పనిచేసే ఇంజనీర్లే కమిషన్ చైర్మన్ ముందుకు వెళ్తున్నారు. అద్భుతమని ఆయనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఆయన అడిగేదానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు.
ఎవరిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలనో ఎవరికి తెలియకుండా పోయింది. అంటే ఈ కారణాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజనీర్లు గతంలో ఏదైనా ఇంజనీరింగ్ మిస్టేక్ లేకపోతే సిడిఓలో అప్రూవల్ లేకపోతే క్షేత్రస్థాయిలో ఉన్న ఇంజనీర్లు రిఫ్యూజ్ చేసేటోళ్ళు, రిమార్క్స్ రాసేటోళ్ళు, తిరిగి మళ్ళీ మాకు ప్రాపర్ డైరెక్షన్ కావాలి అని అడిగేటోళ్ళు. డిఈ చెప్పినాను ఏఈ, ఈ చెప్పినాను డి, ఎస్సీ చెప్పినాను ఈ, సిఈ చెప్పినాను ఎస్సీ, ఈఎన్సి చెప్పినాను సి, ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినాను ఈఎన్సి, సంబంధిత శాఖ మంత్రి చెప్పినాను సెక్రటరీ, ముఖ్యమంత్రి చెప్పినాను సంబంధిత శాఖ మంత్రి. అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ను, మీకున్న ఎడ్యుకేషన్ను, మీకున్న క్వాలిటీని పేపర్ మీద పెట్టి వెనక్కి కొట్టినరు అనుకో, ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఈరోజు ఏ దేశంలో అయినా ఒక గొప్పతనాన్ని చూపించాలంటే ఆ దేశంలో కట్టిన స్ట్రక్చర్నే చూపిస్తాం. న్యూయార్క్లో ఈ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూపించాలంటే ఎస్, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఒక ఇంజనీర్ కట్టింది, ఈఫిల్ టవర్ ఒక ఇంజనీర్ కట్టింది, ఇవాళ ఇండియాలో ఉన్న మ్యాన్మేడ్ వండర్స్ బాక్రాణంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇంజనీర్స్ కట్టినవి కదా. ఇంజనీర్స్ కెన్ క్రియేట్ ఏ న్యూ వరల్డ్. ఇంజనీర్స్కు ఉన్న శక్తి అట్లాంటిది. ఆ ఇంజనీర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతున్నారు, మీరు క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఈ తెలంగాణకు నీళ్ళు అనేది ఒక భావోద్వేగం, మీకు వచ్చే ఉద్యోగము తెలంగాణ భావోద్వేగానికి ముడిపడి ఉన్నది. మీరందరు ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ప్రాజెక్టుల నిర్మాణంలో అంటే 10 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ పూర్తి కాలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కాలేదు, ఎస్ఎల్బిసి పూర్తి కాలేదు, కల్వకుర్తి పూర్తి కాలేదు, భీమా నెట్టంపాడు పూర్తి కాలేదు, దేవాదుల ఈరోజు ఎక్కడున్నదో మీకు తెలుసు, సీతమ్మ సాగరు, ఇందిరాసాగరు, ఏది తీసుకున్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి 10 సంవత్సరాల కారణం ఏంది? ఎందుకు ఇవన్నీ పూర్తి కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చినా దాదాపుగా నాకు తెలిసి 190,000 కోట్ల బిల్లులు పే చేసారు అనుకుంటే ఇరిగేషన్లో, ఆల్మోస్ట్ వీ హావ్ స్పెంట్ 2 లక్ష క్రోర్స్, 2 లక్షల కోట్లు సాగునీటి పారుదల మీద ఖర్చు పెట్టినా మనం ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేకపోయినాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో. దీనికి కారణం ఎవరు అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే భవిష్యత్తులో మనం అలాంటి తప్పు చేయకూడదు. ఎలాంటి తప్పు చేయకూడదో గత 10 సంవత్సరాలలో మన కళ్ళ ముందల ప్రత్యక్ష సాక్షిగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు మన కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే యువమిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం మనది, ఈ రాష్ట్రాన్ని నిర్మించుకునే బాధ్యత మనది, ఈ దేశానికి ప్రపంచానికి మన రాష్ట్రం ఆదర్శంగా నిలబెట్టాల్సింది మనమే. మీరు నేను మనము కలిస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో నీళ్ళది అత్యంత ప్రత్యేకమైన పాత్ర, సాగునీటి పారుదల శాఖ. ఈరోజు ఆ గొప్ప యజ్ఞాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను ఏ విధంగా పూర్తి చేయాలనో మీరు క్షేత్రస్థాయికి వెళ్ళండి. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు సంపూర్ణంగా వారి సూచనను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మీరందరూ క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందే. ఎవరైనా ఏదైనా రికమెండేషన్స్ ఆబ్లిగేషన్స్ తీసుకొస్తే వాళ్ళని ఇంకా దూరంగా అడవిలో పోస్టింగ్ వేయండి అన్న. ఎవరైనా కాగితం పట్టుకొని వచ్చిండ్రంటే, ఎవరైతే కాగితం పట్టుకొని వచ్చి ఇక్కడ కాదు అక్కడ కొంచెం అర్బన్కి టౌన్కు దగ్గరగా ఉంది అని పొలిటికల్ ఆబ్లిగేషన్స్ కానీ రిలేటివ్స్ ఆబ్లిగేషన్స్ కానీ పర్సనల్ ఆబ్లిగేషన్స్ తెలిస్తే, నేను స్పష్టంగా ఇరిగేషన్ సెక్రటరీ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, మారు మాట్లాడకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఏమీ లేకుండా రోజుకు ఒకేసారి తిండి దొరికే ప్రాంతం ఏదనుంటే అక్కడ పోస్టింగ్ చేయండి. ఎందుకంటే ఉదయం తిని ఇంట్లోకి వెళ్ళితే మళ్ళీ రాత్రికి వస్తే ఇంటి దగ్గరనే భోజనం దొరకాలి వాళ్ళకి. ఆకలి ఉంటే పని మీద ఫోకస్ ఉంటుంది, కడుపులో నిండగుంటే నిద్ర వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నేను ఆఫ్ అంటే కొంచెమే తింటా, ఎక్కువ తింటే నిద్ర వస్తే ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేనని. మీకు అందరికి కూడా
మిత్రులారా, ఇది ఒక మంచి గొప్ప అవకాశం. మిమ్మల్ని మీరు నిరూపించుకునే సందర్భం. మనం ఈ 5 సంవత్సరాలలో టార్గెటెడ్గా పనిచేద్దాం. మిగిలిపోయిన కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఎస్ఎల్బిసి కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే తెలంగాణ ఈ దేశంలో ఏ రాష్ట్రం మనతో పోటీ పడనంతగా అంతర్జాతీయ జల వివాదాలు, రాష్ట్ర జల వివాదాలు, అంతర్రాష్ట్ర జల వివాదాలు మీకు అందరికి తెలుసు. ఈ అంతర్రాష్ట్ర జల వివాదాలలో ఉన్న ప్రధానమైన సమస్యనే ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. పూర్తయిన ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్య కూడా, నీళ్ల సమస్య, అంతర్రాష్ట్ర సమస్యలు కూడా మీ పనితనం మీద, మీ ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉన్నది. మీరందరూ కష్టపడాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. మీకు ఏదైనా క్షేత్రస్థాయిలో సమస్యలు వస్తే నేను సిద్ధంగా ఉన్నా వినడానికి. మీరు పనిచేసే క్రమంలో సమస్యలు వస్తే చెప్పండి, 100% నేను జవాబుదారి ఆ సమస్యలను పరిష్కరించడానికి. పని చేయకుండా బదిలీ చేయాలనే దానికి మాత్రం నేను జవాబుదారి కాదు. మీ ప్రాక్టికల్గా మీకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీ అన్నగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనున్నా. ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాండి అని తెలియజేస్తూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబ సభ్యులను అందరినీ, ఇలా యంగ్ ఇంజనీర్స్ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నాకు 100% విశ్వాసం కలిగింది. తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు. మీతో ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో 30,000 ఉద్యోగ నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఎక్కడ మేము ప్రమాణ స్వీకారం చేసినామో అక్కడనే నియామకాలు చేపట్టినాం. మిమ్మల్ని కూడా అక్కడే అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, లేదు జలసౌధకు రాండి, మా సాగునీటి పారుదల కార్యాలయానికి వస్తే మా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసినట్టు ఉంటుంది. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వండి, వాళ్ళకి లైఫ్ టైం మెమరీ ఇది అని వారు చెప్పినారు. వారు చెప్పినప్పుడు నేను పెద్దగా ఆలోచన చేయలేదు, కానీ ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత వారి సూచన నిజమని అనిపించింది. మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా, నూతనంగా నియమింపబడ్డ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమబడ్డ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి, ఎవరైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో టాపర్గా వచ్చారో వాళ్ళు వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ సీఎం గారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలి, జల్ సౌదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసు, ఈ జల్ సౌదాకి ఈ రాష్ట్ర చరిత్రలో ఇక్కడ వచ్చిన మొదటి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అమరగొండ శ్రీనివాస్ గారిని, అమరగొండ శ్రీనివాస్ సివిల్ బ్రాంచ్ మల్టీ జోన్ 1, వారికి నియామక పత్రము ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు కలిసి ఇవ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత రమా శశిధర్ రెడ్డి సివిల్ బ్రాంచ్ మల్టీ జోన్ 2, రమా శశిధర్ రెడ్డి. తర్వాత వంశీకృష్ణ మెకానికల్ బ్రాంచ్ మల్టీ జోన్ 1. అదేవిధంగా మేడపాటి సతీష్ కుమార్ మెకానికల్ బ్రాంచ్ మల్టీ జోన్ 2. అదేవిధంగా వెలిగేటి ఉమేష్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ మల్టీ జోన్ 1. అదేవిధంగా సుప్పల సాయినాథ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ మల్టీ జోన్ 2 నుంచి. అదేవిధంగా సద్ది విన్యాస్ రెడ్డి అగ్రికల్చర్ మల్టీ జోన్ 1. అదేవిధంగా పెంగం ఏరమ్ అగ్రికల్చర్ ఏరమ్ మల్టీ జోన్ 2 నుంచి. అదేవిధంగా సింగిరెడ్డి శ్రీకాంత్ హైడ్రాలజిస్ట్. అదేవిధంగా మిట్టపల్లి అరవింద్ గారు. తదుపరి మన ముఖ్య అతిథులకు చిన్న జ్ఞాపిక అందజేయడం జరుగుతూ ఉందండి. కంగ్రాచులేషన్స్ నూతనంగా ఎన్నుకోబడిన ఏడబలిస్, ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మన ముఖ్య అతిథులకు జ్ఞాపికలను అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్ గారికి మన సెక్రటరీ గారు బొజ్జా సార్ గారు జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
బుజ్జ సార్ గారు ముఖ్యమంత్రి వర్యులకి జ్ఞాపిక అందవలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ సార్ గారు జ్ఞాపికను అందలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. పాటిల్ సార్ గారు మన ఉత్తమ్ సార్ గారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత మన బీసీ వెల్ఫేర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మంత్రి శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి కూడా మన పాటిల్ సార్ గారే ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈఎన్సీ గారు ఇస్తూ ఉన్నారు. ఓకే. అదేవిధంగా మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక కార్పొరేటర్ గారు పరిపాటి విజయారెడ్డి గారికి కూడా, తర్వాత మన తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి కూడా ఈఎన్సీ గారు జ్ఞాపికను అందజేయడం జరుగుతూ ఉంది. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మన అడ్వైజర్ టు ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆదిత్యనాథ్ సార్ గారికి కూడా ఈఎన్సీ అడ్మిన్ గారు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు జగ్గారెడ్డి సార్ గారికి కూడా జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు షబ్బీర్ అలీ సార్ గారికి కూడా జ్ఞాపికను అందజేయవలసిందిగా మన డిపార్ట్మెంట్ నుంచి కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రామకృష్ణారావు సార్ గారిని కూడా జ్ఞాపికను అందజేయవలసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులకు, అతిథులకు, అదేవిధంగా మన డిపార్ట్మెంట్ పెద్దలకు, అదేవిధంగా నూతనంగా వెనుకబడిన ఏడబుల్ఈస్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి. Thank you.